అరే ఓ వాట్సాప్ జర్నలిస్టులు విద్యార్థులు ప్రొఫెసర్లు వాట్సాప్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మీకు అందరికీ మరో దేశద్రోహి దొరికారు రోయ్ ఇంకేం రండి రెచ్చిపోండి ఆ దేశద్రోహి పేరే మాజీ అంటే ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ఆర్బీఐ గవర్నర్ సి రంగరాజన్ గారు తాజాగా హైదరాబాద్లో ఒక సమావేశంలో తాను మాట్లాడుతూ అసలు టీకా పంపిణీ నుండి కేంద్రం అనేది పారిపోవడం ఏంటి ఎప్పటి నుంచో టీకా పంపిణీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి అసలు కేంద్రమే కదా టేకప్ చేసి దేశం మొత్తానికి టీకా ఇవ్వాలి కేంద్రం అదే పని చేసి ఉండి ఉండి ఉంటే అసలు ఈ టీకా ధరల వ్యత్యాసం గురించి అసలు చర్చ ఎందుకు వచ్చేది ఇంత కష్టకాలలో జరగాల్సిన చర్చ ఏంటి జరుగుతున్న చర్చ అనేది ఏంటి కేంద్రం తన బాధ్యత నుండి తప్పించుకోవడం అనేది కరెక్టు కాదు కై వ్యాక్సినేషన్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళే టీకా తీసుకుని వాళ్ళే పంపిణీ అనేది చేయాలి రాష్ట్రాలకు అండ్ అదే సమయంలో రాష్ట్రాల పని ఏంది దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఇంప్రూవ్ చేసుకోవడం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు వైద్య సిబ్బందిని నియమించుకోవడం తద్వారా టీకా పంపిణీ అనేది వేగంగా జరిగితే కరోనాను నియంత్రించవచ్చు అని చెప్పి కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు దీని మీద దృష్టి పెట్టకుండా మిగిలిన వాటి చర్చ ఏంటో అర్థం కావట్లేదు అన్నది తాజాగా హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్త వెల్లడించినటువంటి అభిప్రాయం ఇది ఒక ప్రముఖుడు తాను వెల్లడించిన అభిప్రాయం ఇంకే చెప్పాను కదా ఇంకా వాట్సాప్ జర్నలిస్టులు ఇంకేం రెచ్చిపోండి ఎందుకనంటే ఎవరినైనా వీళ్ళు దేశద్రోహి అని ఎవరినైనా ఈ వాట్సాప్ ఫేక్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం అన్నది వీళ్ళ వీళ్ళ పనే అది దేశాన్ని సంకనాగించడం దేశాన్ని తగలబెట్టడం దేశాన్ని సంకనాగించడంలో విజయవంతమయ్యారు తగలబెట్టడంలో కనుక విజయవంతమయ్యారు ఇరవై నాలుగు గంటలు ఎక్కడో దగ్గర మండుతూనే ఉన్నాయి చితిమంటలు ఈ దరిద్రులందరూ అట్లా తయారయ్యే ఎందుకంటే ఇంతకుముందు కనుక దేశం ఈ పరిస్థితికి వస్తుందిరా నాయన ఆర్థిక పరంగా కూడా అని చెప్పి ఇంతకుముందు అమార్త్యసేన్ లాంటి వ్యక్తులు చెబితేనే ఆయనను ఎంత ట్రోల్ చేశారో ఆయన ఎంత దేశద్రోహిగా చిత్రీకరించేదో ఈ దేటిది మాకు బ్యాచ్కు మనం చూసాం రఘురామ్ రాజన్ లాంటి వ్యక్తి పరిస్థితి ఏంటో మనం చూసాం అటువంటి వాళ్ళందరూ చెబితే కూడా కనీసం వినకుండా ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చేశారు మళ్ళీ రంగరాజన్ లాంటి మరో గొప్ప ప్రముఖుడు ఆర్థికవేత్త తాను కూడా ఇటువంటి సలహాలు ఇటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు కదా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ఇంకే ఈ వాట్సాప్ ఫేక్ బ్యాచ్ ఉంటుంది కదా ఇంకా తగులుకొని వీళ్ళ హావాభావాల వీడియోలు కానీ ప్రదర్శించుకుంటూ తగలడి ఏడవండి